హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ పోస్టర్. బిగ్ బాస్ హౌస్ లో పునర్వి పూజలు ఫలించాయి. ఎడబాటికి మోక్షం కలిగింది. ఆమె ఒకరోజు నిరీక్షణ నిరసనకు తెరపడింది. ఆమె వేదన రోదనను చూడలేక బిగ్ బాస్ కరుణ చూపారు. ఆమె కలల రాకుమారుడు, బిగ్ బాస్ హౌస్ ప్రేమికుడు, పులిహోర రాజా రాహుల్ సిప్లిగంజ్ మళ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. శనివారం నాటి ఎపిసోడ్ లో రాహుల్ ని ఎలిమినేట్ చేసినట్టుగా కంటెస్టెంట్స్ తో పాటు బిగ్ బాస్ ఆడియన్స్ ని కూడా బకరాలను చేసిన బిగ్ బాస్ చివర్లో ఫేక్ ఎలిమినేషన్ అంటూ కొత్త డ్రామాకు తెరతీశాడు. రాహుల్ ని సీక్రెట్ రూమ్ లో కూర్చోబెట్టి మళ్లీ బిగ్ బాస్ హౌస్ కి పంపిస్తామని ట్విస్ట్ ఇచ్చారు. ఇక ఆదివారం నాటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ లో సీరియస్ గా గేమ్ ఆడి కాస్త కూస్త ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసే హిమజను ఎలిమినేట్ చేసి షాక్ ఇచ్చారు. ఇది ఫేక్ కాదు, సీరియస్ ఎలిమినేషన్ అని ప్రస్తుతానికి అనుకోవాలి. ఎందుకంటే బిగ్ బాస్ ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు. అయితే హిమజ మాత్రం కాస్త విలువలు పాటించే కంటెస్టెంట్ కావడంతో మళ్ళీ మీరు పిలిచినా నేను రాను అని తెగేసి చెప్పేసింది. ఇదిలా ఉంటే సోమవారం ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు స్టార్మ. ఇందులో రాహుల్ సిప్లిగంజ్ మళ్ళీ బిగ్ బాస్ హౌస్ కి హీరో మాదిరి గొడుగు పట్టుకుని రీఎంట్రీ ఇస్తున్నాడు. అతని రాక కోసం ఎదురుచూస్తున్న పునర్వి అతని గొంతు విని ఆనందంతో పొంగిపోతుంటే ఎదురుగా రాహుల్ ప్రత్యక్షమయ్యేసరికి అతన్ని కౌగిలింతలతో ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది. ఇంతకీ రాహుల్ ని ఎందుకు నామినేట్ చేసినట్టు, ఎందుకు ఎలిమినేట్ చేసినట్టు, మళ్లీ ఎందుకు బిగ్ బాస్ హౌస్ కి తీసుకువచ్చినట్టు అంటే కనిపించే ఒకే ఒక్క కారణం పున్ను. ఈ ఇద్దరి మధ్య వాళ్ళ లవ్ అఫేర్ లేదని చెప్తున్నా బిగ్ బాస్ నాగార్జున మాత్రం అఫేర్ నడుస్తుందని పదే పదే చెప్తూనే ఉన్నారు. ఆ మధ్య గెస్ట్ హోస్ట్ గా వచ్చిన రమ్యకృష్ణ కూడా రాహుల్ పునర్వి ప్రేమలో ఉన్నట్టు చెప్పగానే చెప్తుంది. బిగ్ బాస్ అంటేనే ఎఫ్ఐఆర్, ముద్దులు, ముచ్చట్లు అంతకు మించే ఉంటాయి. రాహుల్ ఎలిమినేట్ అయితే బిగ్ బాస్ హౌస్ ముడిసరుకు మిస్ అయినట్టే. వాటిని సర్దుబాటు చేసుకుని రేటింగ్ కురిపించుకునేందుకు హిమజను ఎలిమినేట్ చేసి మరి పున్ను కోసం రాహుల్ ని హౌస్ కి తీసుకువచ్చారు బిగ్ బాస్. ఎలిమినేషన్ ముందు వరకు నువ్వు లేకపోతే నేను ఎలా ఉంటా రాహుల్ అని మాత్రమే అన్న పునర్వి ఫేక్ ఎలిమినేషన్ తో తనలో రాహుల్ పై దాగి ఉన్న కొండంత ప్రేమను కన్నీటి రూపంలో చూపించింది. ఇక తిరిగి రాహుల్ రీఎంట్రీ ఇవ్వడంతో ఈ ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ బిగ్ బాస్ హౌస్ లో నాన్ స్టాప్ జర్నీ చేయడం ఖాయమే. మా అప్డేట్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ట్రెండింగ్ పోస్ట్.